సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం వెంకటపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ రేకులపల్లి భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. సామూహిక గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం మరియు ఆరోగ్యం పౌష్టికాహారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలలో ఇస్తున్నటువంటి గుడ్లు పాలు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల మీకు పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రేకులపల్లి భాగ్యలక్ష్మి, జెడ్పీటీసీ ఉమా వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, పిఏసీఎస్ కోల రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పౌష్టికాహార మాసోత్సవాలకు మీరు పాలు పంచుకుంటున్నందుకు మీ అందరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. నా పేరు సతీష్ కుమార్. నేను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రాజగోపాల్పేట అందు హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పనిచేస్తాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమంటే, అంగన్వాడీ డిపార్ట్మెంట్ ద్వారా మీ ఊర్లో అంగన్వాడీ కేంద్రం ఉంది, ఆ కేంద్రం నుంచి మీకు ఏమేమి సేవలు అందుతున్నాయి, దాని ద్వారా మీరు ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవాలి, తద్వారా మీకు ఏ విధమైన లబ్ధి చేకూరుతుంది అని తెలియజెప్పడానికి వీలుగా ఈ పోషక అభియాన్ మహోత్సవాలను జరపడం జరుగుతుంది. వాటికే మనం బలంగా ఉన్నాం, పాకూరలు అవన్నీ విన్నాం, ఇప్పుడు ఏమీ లేవు. మీకు ఇది నాకు జనరల్గా జరిగేదే, కానీ కార్యక్రమం ఎందుకు పెట్టించారు అనుకోవచ్చు. వచ్చినా ఒక నాలుగు ముచ్చట్లు చెప్తే మీకు కూడా కొద్ది అంత అర్థమవుతుంది. రెగ్యులర్ గా చెప్పడానికి చెప్తున్నాడు ఎట్లయినా, మీకు మీకు దగ్గర ఉన్నటువంటి ఏఎన్ఎం వాళ్ళు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ రెగ్యులర్ గా మీకు చెప్తూనే ఉన్నారు దాన్ని, కానీ ఎంతమంది పాటిస్తారు అనేది మీరు ఒక్కసారి ఇక్కడ చేసుకోవాలి. అందరి గుండె మీద మీ మంచి కోసమే చెప్తున్నాము. వాళ్ళు ప్రభుత్వం కూడా ఏ కార్యక్రమం 15 ఎకరాలు 20 ఎకరాలు తీసుకున్నాడు, అన్ని రకాల పంటలు అనుకున్నాడు. ఆ విధంగా మనము ఆయన గంటగా జరుగుతుంది. వాళ్ళకి వాళ్ళ దగ్గర రెగ్యులర్ గా వచ్చేది ఏమంటే బాలామృతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే గర్భిణీ స్త్రీలు పౌష్టిక ఆహారం లోపంతో మీరు పడతలేరు అమ్మ, కొంచెం జరుగుతారా గ్రూప్ ఫోటో వచ్చి మీడియా.